ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పలపై విహరించిన స్వామివారు. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు. శ్రీ సీతారామ లక్ష్మణులకు వైభవంగా తిరుచి ఉత్సవం. తిరుచానూరు అభివృద్ధి పనులపై జేఈఓ సమీక్షా సమావేశం. మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులకు సూచనలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముఖమండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని కొలువు తెచ్చారు. కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులు నిర్వహించి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఆదివారం సాయంత్రం తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి అర్చకులు సకల ఆభరణాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు, పుష్పమాలలతో చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై ఉత్సవాలను కొలువు తీర్చి వేదం గానం నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ తెప్పోత్సవంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం దంపతులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా వేగంగా అందరికి కనిపించే రీతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, స్వామివారి కృపకు పాత్రులైనందుకు దేవస్థానము, తర్వాత ఈ గోవిందరాజు స్వామి యొక్క యజమాన్యము, అదేవిధంగా భక్తులకు మరొకసారి వెంకటేశ్వరుని కృప అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః వెంకటేశాయ. మానవ జీవితానికి ఆదర్శాన్ని నేర్పి ఆదర్శ పురుషుడిగా నిత్య పూజలు అందుకునే శ్రీరామచంద్ర ప్రభు జన్మ నక్షత్రమైన పునర్వసును పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర ప్రభువును కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు వివిధ వైదిక క్రతువులతో పెళ్లితంతును ఆద్యంతం కమనీయంగా జరిపారు. భక్తులు కళ్యాణోత్సవ వేడుకలు మెరిసిపోతున్న శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకుని తరించారు. ఇక సాయంత్రం శ్రీరామచంద్రమూర్తికి తిరుచి ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను తిరుచిపై వెంచేపు చేసి తిరువీధుల్లో ఊరేగించారు. రామచంద్ర పుష్కరిణికి చేరుకున్న స్వామివార్లకు ఉంజల సేవను నేత్రపర్వంగా జరిపారు. సిరుళి తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తిరుచానూరు మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ది పనులపై తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ఆదివారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా తిరుచానూరులో క్యూలైన్ల అభివృద్ది, రహదారుల విస్తరణ పనులు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా జేఈఓ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడుతూ తిరుచానూరు ఆస్థాన మండపం సెల్లార్లో యాత్రికులు వేచి ఉండే విధంగా కాంప్లెక్స్ నిర్మించి అందులో చక్కటి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పద్మావతి అమ్మవారి దేవాలయము స్థల మహిమ స్థల పురాణము దాని ప్రాశస్త్యం తెలిసే విధంగా ప్రొజెక్షన్ మ్యాపింగ్ వెళ్ళినప్పుడు ఒక మంచి లైట్ యాంప్లిఫికేషన్ బై ద స్టిములేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఒక షో ఒకటి అక్కడ ఏర్పాటు చేసినట్లయితే వచ్చే భక్తులకు స్థల మహిమ తెలుస్తుంది, దాని యొక్క ప్రాశస్త్యము ఉంటుంది. అదేవిధంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని కూడా ఆల్రెడీ ఈరోజు సెక్రటరీ ఆర్కియాలజీ గారితో మాట్లాడాము. వారు రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వెంటనే దానికి ఒక ప్లాను తయారు చేస్తాము. తయారు చేసి ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని ఇమ్మీడియట్గా సాఫ్ట్వేర్కి లింక్ ఇచ్చి మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని కూడా వీలైనంత త్వరలో భక్తులకు దాన్ని ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇట్లా ఒక సమగ్ర ప్రణాళికను పద్మావతి అమ్మవారి దేవాలయం కోసం ఏర్పాటు చేయడం, ఇక్కడ అందరితో సమన్వయాన్ని పెట్టుకొని దానికి ఒక టైం లైన్ కూడా ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జగన్నాథపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్సవ వేదికపై కొలువదీర్చి పలు వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా తోడంగి మండలం ఒంటి మామిడారలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజను జరిపి పవిత్ర నదీ జలాలు పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు. తరువాత ప్రత్యేక హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. ఉపాలయంలో కొలువుదేరిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి హారతులిచ్చారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లా గార్ల మండలం సాలిహుడాంలో వెలసిన పురాతన శ్రీ కాళ్యమర్దన శ్రీ వేణుగోపాల స్వామివారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా మాఘమాసం ఏకాదశి రోజున స్వామివారి జాతరను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఆలయ ఆవరణలో పొంగళ్లను వండి నైవేద్యాలను సమర్పించారు. వరంగల్ సమీపంలోని ఆరేపల్లిలో గల గురుధామంలో చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యజ్ఞగుండంలో పలు వైదిక క్రతువులు జరిపి చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆ తరువాత పూర్ణాహుతిని జరిపారు. ఈ హోమంలో భక్తులు పాల్గొని దేవదేవునికి పూజలు జరిపారు. అగ్ర గాలిగోపురం తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన అలిపిరి మార్గంలో పయనించే భక్తులకు స్వాగతం పలికి దివ్య సన్నిధానం. శంకుచక్ర తిరునామ శోభితంగా వెలిగిపోయే ఈ గాలిగోపురం తిరునగరికే మెరుగులు దిద్దే ఓ అద్భుత పురాతన నిర్మాణం. ఆ విశేషాలేంటో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అదివో అల్లదివో శ్రీ హరివాసము అంటూ అన్నమయ్య వేణోళ్లా కీర్తించిన తిరుమలగిరులు శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే భక్తి దీపికలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అడుగడుగునా నిండి ఉన్న సప్తగిరులు భక్తకోటికి అంతులేని విజ్ఞాన సంపదను, భక్తి చైతన్యాన్ని అందించే ప్రకృతి వరాలు. అటువంటి శేషాచల సానువులకు మణిదీపపు హారాలుగా వెలిగిపోతుంటాయి తిరుమలేశుడి శంఖుచక్ర తిరునామాలు. గాలిగోపురంగా పేరొందిన ఈ విశేష దైవ సన్నిధానం నిత్యం భక్తుల నీరాజనాలు అందుకుంటూ ఆ స్వామి సేవకు నడిచి వెళ్లే భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడిస్తుంటాయి. కేవలం తిరుమలకు వెళ్లే యాత్రికులే కాకుండా తిరుపతిలో నివాసముండే స్థానికులు, తిరుపతి పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలు సైతం
ఒక్కసారి ఆనంద నిలయుడి వెంకటాచల పర్వత శిఖరాల వైపు చూసి అద్భుతంగా గోచరించే ఈ గాలి గోపురంలోని శంఖు చక్ర తిరునామాలకు నమస్కరించి సాక్షాత్తు శ్రీనివాసుడిని దర్శించుకున్న అనుభూతిని దివ్యత్వాన్ని పొందుతుంటారు. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఈ గాలి గోపురం తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే అలిపిరి సోపాన మార్గంలో నెలవై ఉంది. 16వ శతాబ్దంలో సూర్యవంశస్థులైన దేవచోద కుటుంబానికి చెందిన మట్ల కుమార అనంతరాజు తన తల్లిదండ్రులైన తిరువెంగళనాథ చెన్నమాంబల జ్ఞాపకార్థం ఈ గాలి గోపురాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ఈ గాలి గోపురాన్ని అగ్ర గోపురంగా పిలిచేవారు. ఇక 1983లో తిరుమల తిరుపతి దేవస్థానం గాలి గోపురం ముందు భాగంలో విద్యుత్ దీప తోరణాలతో ఏర్పాటు చేసిన శ్రీవారి శంఖు చక్ర తిరునామాలు రాత్రి వేళల్లో తిరునగరికే వన్నెతెస్తున్నాయి. స్వామివారు వేంచేసిన ఆహ్లాదకర శేషాచల సానువులు శ్రీవారి పాదచరణ స్పర్శతో బంగారు కిరణాలను అణువణువునా నింపుకుందా అన్నట్లు అనంత తేజోమయ శోభితంగా దర్శనమిస్తుంటాయి. అలాగే 2001 నవంబర్ 21వ తేదీ టీటీడీ ఈ గాలి గోపురాన్ని పునరుద్ధరించి దివ్య దర్శనం భక్తుల టోకెన్లకు అనుమతితో పాటు శ్రీవారి దర్శన సమయాన్ని ముద్ర వేసేలా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసింది. ఈ గాలి గోపుర మఠం ఆధ్వర్యంలో ఇక్కడే దర్శనమిస్తున్న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత కోదండరామస్వామి వారికి నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. ఇదే ఆలయానికి ఎదురుగా శ్రీ భక్తాంజనేయ స్వామి సన్నిధి నడిచి వెళ్లే భక్తుల పూజలతో అలరారుతోంది. ఆపద మొక్కలు వాడి అనుగ్రహానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి తిరుమలకు కాలినడకన నడిచి వెళ్లే యాత్రికులు గోవింద నామామృతంతో పులకించే అలిపిరి సోపాన మార్గం ఆకాశాన్ని అంటుతున్నట్లుగా నిర్మించిన గాలి గోపురంతో ఆ గోపుర ఛాయలో పూజనీయంగా భాసిల్లుతున్న శంఖు చక్ర తిరునామ సౌగంధాలతో ఎల్లవేళలా భక్తులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను విశేష ఆభరణాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించి కొలువదీర్చారు. తరువాత కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును పండితులు ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి వైభవాన్ని కన్నులారా తిలకించి తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్, గద్వాల జిల్లాలోని పలు ఆలయాలు ప్రత్యేక పూజలతో శోభిల్లాయి. ఆయా ఆలయాల్లో స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపురం శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవాలయంలో ఆరుద్రోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత స్వామివారి మూలమూర్తికి అన్నాభిషేకాలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పరమేశ్వరుని సేవించారు. అలాగే నారాయణపేట జిల్లా కోటకొండలో వెలిసిన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో స్వామివారికి
ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా వేకువజాముని స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించి పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా చెన్నారం గ్రామంలో మాఘమాసాన్ని పురస్కరించుకుని ఇక్కడ కొలువైన పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామికి పలు రకాల పవిత్ర జలాలతో అభిషేకాలు జరిపారు. తరువాత విభూది నాగాభరణాలు పలు రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని పరమశివుని కృపకు పాత్రులయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసివిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం విశేష పూజలతో శోభిలింది. త్రయోదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఇంద్ర పుష్కరిణిలు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లాలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చాయి. ఆయా ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆ విశేషాలను మీరు వీక్షించండి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి పుష్పయాగం కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు సమర్పించిన 11 రకాల పుష్పాలతో సత్యదేవుని అర్చించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన పుష్పయాగ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి వైభవాన్ని కనులారా దర్శించుకుని తరించారు. అలాగే జగ్గయ్యపేటలోని రామాలయంలో శ్రీ సీతారాముల వారికి స్నపన తిరుమంజనం కనుల పండుగ జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆ తరువాత యాగశాలలో లక్ష్మీ నరసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. ఇక ఉయ్యూరులోని వీరమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మెట్టినింటి నుండి బయటకు వచ్చే సమయంలో భక్తులు దీపాలతో స్వాగతం పలికారు. తరువాత అమ్మవారికి ఊంజల సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ మధురమైన ఘట్టాన్ని భక్తులు తిలకించి ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలోని శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధిలో ఉత్సవాల పోస్టర్ను మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి సింహ వాహన సేవ వేడుకగా జరిగింది. ఉత్సవంలో భాగంగా సర్వలంకార శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా తీర్చిదిద్దిన సింహవాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. ఇక సాయంత్రం స్వామివారికి శేషవాహన సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. భక్తులు వాహన సేవల్లో స్వామివారి వైభవాన్ని కనులారగాంచి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ వీరభద్ర స్వామివారి జాతర వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి హారతలిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పొంగళ్లు వండి నైవేద్యాలను సమర్పించారు. కడప నగరంలోని మున్సిపల్ ఆట స్థలంలో శ్రీ పంచముఖ గాయత్రి మహాయజ్ఞం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ గాయత్రీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కలశ ప్రతిష్ట, గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత హోమగుండాలను ఏర్పాటు చేసి గాయత్రి మహాయజ్ఞాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో వెలిసిన శ్రీ ఆది వరాహస్వామి ఆలయం ఆధ్యాత్మిక శుభతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా స్వామివారికి పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. తరువాత పుష్పశోభితంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మహామంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం కమనీయంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివార్లను సేవించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
అలాగే ఒంగోలు నగరంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ దేవతామూర్తుల చిత్రపటాలను కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆ తరువాత విష్ణు సహస్రనామాలు పారాయణం చేసి భగవద్గీతలోని 18 అధ్యాయాలను పారాయణం చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. కేరళకు చెందిన డాక్టర్ ద్రౌపది ప్రవీణ్ గారి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది. అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై ఇస్కాన్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన, భారతీయ పురాణ ఇతిహాసాలపై ఆసక్తి పెంపొందించేలా ప్రతిభ పాఠవ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.